ముక్తికి సోపానం సత్కర్మలే ముక్తికి సోపానాలు దుశ్చరిత్ర నుండి నేను బయటపడాలి అమృతులను అనుసరించి ఉన్నతుడిగా నౌనుగాక అనున్నది యజుర్వేద మంత్రం ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలనేది జీవుని తపన అందువలన తాము ఉన్నతులు అవ్వాలనే ఆకాంక్షతో ఋషులు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఒక వ్యక్తి ఉన్నతుడును కావాలని అభిలషిస్తే అతను స్పష్టమైన రెండు మార్గాలను అనుసరించాలి ఒకటి దుశ్చరిత్ర అంటే చెడు నడవడి నుంచి బయటపడాలి రెండు అమృతులను అనుసరించాలి అమృతులు అంటే సద్గుణాల చేత సత్కర్మల చేత సత్కీర్తిని సాధించినవారు అమృతులు అంటే ఉన్నతమైన నడత కలగవారు వారు అమరులు అలాంటివారు భౌతికంగా మన మధ్య లేకున్నా వారి గుణగణాలు మనకు స్ఫూర్తినిచ్చి మన నడవడికలు తీర్చిదిద్దుతాయి అలాంటివారు అవతార పురుషులు కారణజన్ములు సిద్ధులు యోగులు మహర్షులు మన సంస్కృతి పరంపరలో ఎందరో ఉన్నారు అయితే కర్తవ్య కర్తవ్య విచారణకు ఏది మూలం ఆ విషయం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత పదవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకంలో ఇలా స్పష్టం చేశాడు తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్య కార్యవ్యవస్థతో జ్ఞావా శాస్త్ర విధానోత్తం కర్మకర్తు మిహార్హసి కాబట్టి కర్తవ్య కర్తవ్య నిర్ణయమునకు శృతి స్మృతి పురాణ రూపమగు శాస్త్రమునే ఆశ్రయించవలెను స్వేచ్ఛారూపమున వ్యక్తమగు క్రామ ప్రేరణకు కామప్రేరణకు లొంగరాదు కర్మభూమియగు ఈ లోకమున ముముక్షువులు దేశకాల శ్రమోచిత కర్మములను శాస్త్రవిధి అనుసరించే విధిని ఎరుకపరిచారు అవి తెలుసుకునే ఆచరించవలెను అరిషద్వర్గాలను జయించకుండా ఉచ్చస్థితికి చేరడం సాధ్యం కాదు అహం అనేది అహంకారం అహంకారం ఉన్నవారు అసంఖ్యాకములైన ఆశకు లోనై కామక్రోధాలను ఆశ్రయించి ఇంద్రియభోగము కోసం చౌర్య వంచనాదులచే ధనమును కూడపెట్టెదరు దుశ్చరిత్ర కలవారు సంపదలను చూసుకుని తామే గొప్పవారమని భావించుకుంటారు ఇది పతనావస్థకు దిగజారడానికి మొదటి మెట్టు మనిషి మరణించిన తరువాత అతను సంపాదించిన దానిలో ఒక్క ఒక్కనాణిమైన అతనితో రాదు డాంబికమైన జీవన శైలి చాలామందిని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డానికి ప్రేరేపిస్తుంది అదే భావంతో వేమన అన్నది గమనించండి నీళ్లంలోని మీను నెరి మాంస మాంసించి గాలమందు చిక్కు కరణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగ చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అంటే నీటిలోని చేప ఎరగా వేసిన మాంసపు ముక్క కోసం ఆశతో గాలానికి చిక్కుకుంటోంది అలా అలాగే విధంగా మానవుడు ఆశల గాలానికి చిక్కుకుని దానిలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ కష్టాల పాలవుతున్నాడని వేమన హెచ్చరించారు మనిషి జీవితం మూనాళ్ల ముచ్చట వరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అందువలన పరమేశ్వరుని రూపంతో పాటు శ్మశానం కూడా మనస్సులో మెదులుతూ ఉండాలి కోరికలనేవి తీరేవి కావు ఒకటి పొందితే మరొకటి పుడుతుంది ఈ వాంఛనకు అంతం ఉండదు డబ్బు సంపదలు శాశ్వతమైనవి కావు శ్రీ గుర్రంజాశువ గారు ఈ క్రింది పద్యంలో ఈ సత్యాన్ని ఎంత సరళంగా సున్నితంగా చెప్పారో చూడండి ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యులు యధికారముద్రిక అంతరించే ఇచ్చోటనే లేత నన్నపూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచయూ నశించే ఇది పిషాదులతో నిటాలేక్షణముండు గజ్జె కదలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టులొనయ నవని పాలించు భస్మం సింహాసనంబు అందువలన ప్రతి మానవుడు నా ఈ జీవితం శాశ్వతమైనది కాదని నేడో రేపో చావు తప్పదని గ్రహించి బ్రతికి ఉన్నంతకాలం సత్కర్మలు చేయాలి దాన ధర్మాలకు పరోపకారానికి మించిన సత్కర్మలు లేవు అటువంటివి చెయ్యాలి అనే ఆలోచన లేనివారు కనీసం ఎవరినీ చేయకుండా ఎవరి మీద పడి తినకుండా ఎవరినీ బాధపెట్టకుండా ఎల్లప్పుడూ ఆ ఈశ్వరుని స్మరణలో ఉన్నా పర్వాలేదు